సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి సేవలో తరించిన కుటుంబాలు భార్యాభర్తలు అనే శీర్షికలో మనం అబ్బా సావంత్ గురించి తెలుసుకున్నామండి. ఈ అబ్బా సావంత్ అనేతను సాయి భక్తుడండి. బొంబాయి నివాసి, పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నాడండి. ఈయన మంచి సాయి భక్తుడండి. ఈయన కొత్తగా పెళ్ళయిందండి. భార్యని చక్కగా చూసుకుంటూ వచ్చాడు. కానీ భార్య కూడా సాయి భక్తుడు అవ్వాలని నియమం లేదు కదండి. అలాంటిది ఆమె భార్యగా లభించింది. ఈ భార్యగా లభించినప్పుడు అబ్బా సావంత్కి ప్రతిదీ సర్వము సాయి స్వరూపం అండి. ఏది ఇచ్చినా సరే సాయి స్వరూపంగా. ఒకరోజు ఏం చేస్తాడు, ఈయనకి జీతం వస్తుంది. జీతం రాగానే ఈయనకి భార్యకి చక్కగా చీర కొని పెడదామని మంచి బట్టల దుకాణానికి వెళ్ళి మంచి చీర కొనుక్కుంటాడండి. చీర కొని తీసుకువెళ్ళి భార్యకి చేతివిస్తూ ఇది సాయి ప్రసాద్ విధంగా ఇస్తాడండి, ఇది సాయిబాబా ఇచ్చిన బహుమానం అంటూ ఇస్తాడండి. ఆ మాటలకు ఏముంటుందంటే, బాబా గారు ఇవ్వటం ఏంటి, మీరు కష్టపడి ఉద్యోగం చేసి తెచ్చిన డబ్బు కదా అంటదండి. ఆమె భావన ఏంటంటే, మీరు కష్టార్జితంతో కొన్న సొమ్ముని బాబా బహుమానం అంటే ఏంటని చెప్పి ఆమె భావన అండి. ఆమెను కానీ ఈయన అనుకుంటాడంటే సరేలే, ఎవరి భావన వారిది అనుకుంటాడు. కానీ ఈయన ఉద్దేశం ఏంటి, ఈ ఉద్యోగం రావాలన్నా చెయ్యాలన్నా భగవంతుడు దయ ఉండాలి, భగవంతుడు దయ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు నేను మీతోటి ఈ లీల చెప్పాలి అనుకున్నాను అనుకోండి, బాబా గారి అనుగ్రహం ఉంటేనే చెప్పగలను. బాబాగారి అనుగ్రహం లేకపోతే చెప్పడానికి మనం ఎవరు అండి, వినటానికి మీరెవరు, ఇవన్నీ జరగని పనులు, అన్ని పిచ్చి మాటలు అన్నమాట. ఇంతకాలం లేని మరి అనుగ్రహం ఇప్పుడు ఎలా వచ్చిందంటే, ఆ సమయం వచ్చేదాకా మనం వేచి ఉండాలి. వేచి ఉన్నప్పుడు ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవటం మన యొక్క జన్మ సార్థకత. ఆ వినటానికి కూడా అనుగ్రహం ఉండాలి. ఇప్పుడు ఈ లీలలు చెప్పటమే ప్రధానం కాదండి, ఆ లీల వినటానికి కూడా అనుగ్రహం ఉండాలి. అలానే ఆయన ఏమనుకున్నాడంటే, ఉద్యోగం అందరికీ ఉద్యోగం చేసి సంపాదించే వీలు కలుగుతుందా, అందరికి ఉద్యోగాలు దొరకవు కదా, ఉద్యోగం ఇచ్చేది భగవంతుడే, ఉద్యోగం చేయించేది కూడా భగవంతుడే, అందుకు ప్రతిగా ఫలాన్ని ఇచ్చేది కూడా భగవంతుడే. ఎంతటి స్వయం కృషి ఉన్నా భగవంతుడి అనుగ్రహం లేకపోతే దక్కేది శూన్యమే. ఇది అక్షరాల సత్యం అండి. భగవంతుడి అనుగ్రహం లేకపోతే రూపాయి కూడా దక్కదండి. మనం దాన్ని అదృష్టం అంటాం, ఇంకోటంటాం, ఇంకోటి అంటాం అండి. వాడికి ప్రాప్తం అంటాం, కర్మ ప్రారంభం అంటాం. మనకంటే తక్కువ కష్టపడినవాడు కోటీశ్వరుడు అవుతుంటాడు, మనకంటే ఎక్కువ కష్టపడినవాడు ఇంకా మన కిందే ఉంటుంటారండి. మనం మాత్రం పైకి వెదవం, కిందకి వెళ్ళమండి. ఇదేంటా అని ఆశ్చర్యపోతుంది. భగవంతుడి అనుగ్రహం ఎవరి మీద అపారంగా ఉంటుందో వాళ్ళకి పరిపూర్ణంగా అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయండి. ఈ విధంగా ఆయన ఉద్యోగం ఇచ్చేది ఆయన భగవంతుడే సాయినాథ, ఉద్యోగం చేయించేదే సాయినాథుడే. ప్రతి పని ఆయన దృష్టిలో ఆయన అనుగ్రహం ఉంటేనే జరుగుద్దని సావంత్ ఉద్దేశం అండి. ఇక సావంత్ భార్యతో వాదించి సాయి బహుమానం ఎలా చెప్పగలడండి, వాదించలేదండి, మౌనంగా ఊరుకున్నాడు. ఎందుకంటే అహంకారాలు దెబ్బతింటే గొడవలు అవుతాయి అని చెప్పేసి సావంత్ ఆ రోజు ప్రశాంతంగా కలుగుతూ, ఈమెకి జ్ఞానోదయం ఎప్పుడవుతుందే, బాబాగారి బహుమానం అన్న విషయం మీకు ఎలా తెలుస్తుందా అని చెప్పి మదన పడుతూ ఆ రోజు రాత్రి పండుకుంటాడండి. ఉదయాన్నే నిద్రలేస్తారండి. భర్త సంపాదించిన బెట్టింది చీరను మళ్ళీ చూడాలనుకుంటండి. టేబుల్ మీద ప్యాకెట్ పెట్టారు కదండి, ఆ ప్యాకెట్ తీసి చూస్తే ఆ చీర మధ్యలో నిప్పు కడిగి ఎలా అయితే పెడితే కాలిపోతుందో, పైనుంచి కింద వరకు చివరి ఉంచి వరకు కాలిపోయి ఉంటుందండి. ఒక్కసారి హతాశురాలవుతుంది, ఎవరు చేశారు ఇలా కాలిపోయిందని బాధపడతారండి. ఎవరికి తెలియదు ఆ లీల. వెంటనే బాధపడి ఆమె ఊరు ఊరుకోకుండా ఆమెమంటది, రాత్రి మరి సాయి ఇచ్చిన బహుమానం అన్నాడు కదా భర్త, ఈమెమంటదంటే చూడండి చాలా చక్కటి మాట అండి, బాబా రేపు మరొక చీర ఇస్తారేమో చూద్దాం ఉంటుందండి. మరి ఈ చీర కాలిపోయింది కదా, కట్టుకోవడానికి పనికిరాదు కదా. వెంటనే ఆమె వెంటనే అయ్యో ఎందుకు కాలిపోయింది అది ఇదని వాదించాలి. ఆమె వెంటనే బాబా గారు మరొక చీర రేపు ఇస్తారేమో అంటదండి. అనగానే ఈయన ఒక్కసారి ఆశ్చర్యానికి గురవుతాడండి. అబ్బా సావంత్ పోలీస్ శాఖలో ఉద్యోగం, అంత పోలీసు ఎవడైనా మరి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇదేంది బాబా గారికి పరీక్ష పెడుతుంది ఏమో, సరేలే ఈమె అన్న మాటలే నిజమవుతాయేమో చూద్దామని చెప్పి ఈయన మళ్ళీ మామూలుగా యథావిధిగా ఉద్యోగానికి వెళ్తాడు. ఆ రోజు ఉద్యోగం అన్ని చేసుకొని వస్తుండుంటే అనుకోకుండా అతనికి రావాల్సిన అనుకోని రీతిలో డబ్బు వస్తుందండి. ఎప్పుడో ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వటం ఏదో జరుగుతుంది, అది బాబా ప్రసాదమే అనుకోని భావించి వెంటనే భార్య మాటలు జ్ఞాపకం వస్తాయండి. జ్ఞాపకం వచ్చి మళ్ళీ బట్టల దుకాణానికి వెళ్ళి కొత్త చీర కొని ప్యాకింగ్ చేసి తీసుకొని వచ్చి మళ్ళీ బాబా బహుమానం అని చెప్పి భార్య చేతిలో పెడతాడండి. మళ్ళీ మొదటి రోజు అన్నట్టే బాబా అనగానే భార్య ఆశ్చర్యానికి గురి అవుద్దండి. అసలు ఒక్కసారి బిత్రపో అంటే ఒక రకంగా సంభ్రమాశ్చర్యాలు గురవుతుందన్నమాట. ఏంటి నిన్న నేను అన్నాను ఆ చీర కాలిపోయింది, నేను ఏదో సరదాకి బాబా మరొక చీర ఇస్తారేమో రేపిస్తారేమో అని ఒక్క మాట అన్నందుకు మళ్ళీ మర్నాడే చీర తీసుకురావటమే ఆశ్చర్యానికి గురవుతుందండి. వ్యసన గురువు వెంటనే ఈమె కూడా అబ్బా సావంత్ భార్య కూడా బాబా భక్తురాలై బాబా మార్గంలో నడిచి ఇద్దరూ సాయి తత్వంలో సాయి మార్గంలో చక్కగా ప్రయాణం చేస్తారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చేసుకునేటప్పుడు భార్య సాయి భక్తురాలు అయ్యి ఉండాల్సిన పని లేదండి. కానీ మన మనోనుగ్రహం, మన మనోనిశ్చలత, మన యొక్క సద్భక్తి, మన యొక్క నమ్మకం, ఇక్కడ నమ్మకం అండి, బాబా యందు అనురక్తితో కూడిన నమ్మకం ఎప్పుడైతే గట్టిగా మనకు ఉంటుందో తద్వారా
ఇప్పుడుగాపైనా కొంతకాలానికైనా మనతో నడుస్తున్న భార్య కానీ భర్త కానీ ఖచ్చితంగా మారతారండి. ఇందులో సంశయమే లేదు. నేను ఎన్నో కుటుంబాల్లో చూశాను. ఎందుకంటే ముందల ద్వేషిస్తారు, వద్దు అంటారు. సాయిబాబా కూడా దేవుడేనా, ఉన్న దేవుడు చాలకనా అన్న ప్రశ్నించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా ఎదురుగా. వాళ్ళందరూ కూడా ఈరోజు సాయిని మనకంటే బాగా ఆరాధన చేస్తున్నారు. నాలుగు హారతులు ఇస్తున్నారు, షిరిడీకి సంవత్సరానికి 2 సార్లు వెళ్ళొస్తున్నారు, మరియు సాయి సచ్చరిత్ర రోజుకి నెలకొకసారి చదువుతున్నారు. సాయిని విపరీతంగా ధ్యానించి స్మరించి తరించి స్మర్శించి విగ్రహానికి అభిషేకం, గురువారం వస్తే సాయి విగ్రహానికి అభిషేకం చేయిందని నిద్రపోరండి వాళ్ళంతా. మనం మాత్రం యథావిధిగా అలానే సాయి తత్వంలో నడుస్తున్నాం. అంటే సాయి ఎప్పుడు ఎలా ఎవరిని దగ్గరికి తీసుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి మనలో మనం ఏదైనా సరే నిశ్చలంగా మనం గనక సాయి తత్వంలో గనక ఎప్పుడైతే నమ్మకంతో ఉంటామో, తద్వారా భార్యాభర్తల్లో ఒక్కరికి నమ్మకం ఉంటే చాలండి, రెండో వాళ్ళు సాయినాథుడే వాళ్ళని దారి మార్చి వాళ్ళని కూడా భక్తులను చేసుకుంటాడు. ఇందులో ఈ కథలో చెప్పిన సారాంశం ఇదండి. ఇంతటితోటి ఈ విషయం మీరు గనక అర్థం చేసుకుంటే గనక చక్కగా, అంటే మనకి భక్తి ఉంది, మన భక్తిని మనం జాగ్రత్తగా అనురక్తితోటి నమ్మకంతో కాపాడుకుంటే ఈ రోజుకి కాపోయినా రేపైనా సరే వీళ్ళు కూడా మన మార్గంలోకి వస్తారని నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా తీసుకొస్తాడు బాబాగారు అని చెప్పడానికి ఈ లీల మీకు చెప్పడానికి సాహసించానండి. స్వస్తి.